ఎస్ కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట, కాంగ్రెస్ బలంగా ఉంటే భారత్ బలంగా ఉంటుంది, అంటే మోదీ సర్కార్ నేతృత్వంలో ప్రస్తుతం భారతదేశం బలంగా లేదు అనేటువంటి మాట, అంటే ఏ విధంగా చూడాలంటారు ఈ కామెంట్స్? మనం కాంగ్రెస్ బలంగా ఉంటే దేశంగా బలంగా ఉంటుంది, లేకపోతే బలహీనపడితే దేశం బలహీనపడుతుంది అనేటువంటిది. సరే, ఒక పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మస్తానవల్లి గారు ఆయన ఏమని చెప్పుకోవచ్చు. ఈ దేశాన్ని కాంగ్రెస్ ని పరిపాలించమని దీర్ఘకాలం బహుశా ప్రపంచంలో ఏ అధికార పార్టీకి ఇంత సుదీర్ఘమైనటువంటి కాలం జనం అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక సందర్భాల్లో ఒక 5 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉండి మళ్ళా మరి అదొక అధికారానికి రావడం అట్లా ఉంది, కానీ దశాబ్దాల తరబడి కొనసాగినటువంటి ఉదంతం కాంగ్రెస్కే ఉంది. కానీ ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని కాంగ్రెస్ ఏం చేసింది అనేటువంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మొత్తం అనేకమైనటువంటి లోపాలు వారి మీద వారికే ఒక విధమైనటువంటి ఏమిటి ఇట్లా ఎలా చేసామనేటువంటిది నిజంగా అంటే సిన్సియర్గా ఆలోచించేటువంటి వాళ్ళకి కలుగుతుంది. అందువల్ల కాంగ్రెస్ బలంగా ఉండటం అనేటువంటిది ఒక కోణంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ చేస్తున్నటువంటి విధానాలను చూస్తే కాంగ్రెస్ ఏ విధానాలను అయితే అనుసరించిందో 30 సంవత్సరాల క్రితం ఏ ఆర్థిక సంస్కరణలు అయితే ప్రారంభించిందో వాటన్నింటినీ మరింత దూకుడుగా అమలు జరుపుతా ఉంది. దానికి తోడు తన మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి దేశాన్ని మరింతగా ప్రమాదకరమైనటువంటి వైపు నెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే 30 సంవత్సరాల సంస్కరణల్లో కాంగ్రెస్ 23 సంవత్సరాల పాటు ఏవైతే పరిశ్రమలు కానివ్వండి లేకపోతే వ్యాపార సంస్థలు కానీ అమ్మడానికి ప్రైవేటీకరించడానికి లేదా తనకు నచ్చినటువంటి ఆస్తులకు అప్పగించడానికి అది రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఏదైతే చేసిందో 23 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన దానికి 7 సంవత్సరాల్లో ఎన్నో రెట్లు ఇప్పటికే బీజేపీ ఆ విధమైనటువంటి అమ్మకాలని లేకపోతే ప్రైవేటీకరణని సాగించింది. అందువల్ల ఆ రీత్యా చూసుకున్నప్పుడు 2 పార్టీలు ఒకటే అయినప్పటికీ మత ఎజెండాను ముందుకు తీసుకురావడంలో బీజేపీ దూకుడుగా ఉంది కనుక దాన్ని ఎదుర్కొనేందుకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వాస్తవాలను మనం ఆధారం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ ఒక బలమైనటువంటి పార్టీ. ఆ బలమైనటువంటి పార్టీ ఆ పాత్రను నిర్వర్తిస్తుందా లేదా అనేటువంటిది ఇవాళ జనంలో అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి పోటీగా బీజేపీ కరుడుగట్టినటువంటి కాషాయ కండువాలు కలుపుకుంటే వీళ్ళు పలచబడినటువంటి కాషాయ కండువాలు కప్పుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగినటువంటి ఉదంతాలు ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మన చర్చ కాంగ్రెస్ సోనియా గాంధీ ఆమె తీసుకుంటున్నటువంటి ఆమె చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ. ఈ సందర్భంగా మనం చూడాల్సింది ఏంటంటే పార్టీలో అంతర్గతంగా వేదికల మీద చర్చించాల్సినటువంటి అంశాలని బయట మీడియాతో కానివ్వండి మరో విధంగా కానీ లేఖల రూపంలో కానీ చర్చిస్తే ఏ పార్టీ కూడా సహించకూడదు. అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ అన్న తర్వాత ఒక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. అందువల్ల కాంగ్రెస్ ఇవాళ దేశంలో బలహీన పడింది కనుక ప్రతి ఢిల్లీ నాయకుడి నుంచి ప్రతి గల్లీ నాయకుడు వాడు కూడా ప్రతి వాడు కాంగ్రెస్ నాయకత్వాన్ని బెదిరించేటువంటి స్థాయిలో ఉన్నారనేటువంటిది ఒక వాస్తవం. దానిలోనే కపిల్ సిబాల్ కావచ్చు లేకపోతే గులాం నబీ ఆజాద్ కావచ్చు లేకపోతే మరొకరు మహిళలు ఈ G23 అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాపత కిందగానే జనం చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బలహీనపడిన తర్వాత తమ హవా సాగించాలనేటువంటి ఒక సెక్షన్ ఉన్నది. రెండోది వీళ్ళల్లో కొంతమందికి అధికార బీజేపీతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. సరే, వాళ్ళు వాటిని ఖండించారు కనుక మనం వాటి గురించి మనం ఏమి కామెంట్ చేయనవసరం లేదు. కానీ ఇవాళ ఏ రాజకీయ నాయకుడిని కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. రెండో వైపు కాంగ్రెస్ ఈ విధమైనటువంటి హెచ్చరికలు చేస్తూ ఉంటే బీజేపీ కూడా తన కేడర్కి లేకపోతే నాయకులకి ఇంతకంటే తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేసింది ఈ మధ్య కాలంలోనే. మీరు చూడండి, లఖింపూర్ కేరీ ఉదంతం మీద ప్రభుత్వ లేదా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి వైఖరిని నిరసిస్తూ బీజేపీకి చెందినటువంటి ఎంపీ వరుణ్ గాంధీ బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ల ద్వారా లేకపోతే పత్రికల్లో ఇంటర్వ్యూల ద్వారా
పార్టీ విధానానికి లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శల్ని గుప్పించారు. ఇవాళ ఆ పార్టీ జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించేటువంటి పేరుతోటి ఆ వరుణ్ గాంధీని తీసి పక్కన పెట్టేశారు, మేనకా గాంధీని తీసి పక్కన పెట్టేశారు, ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడా అక్కడి నుంచి పక్కన తప్పించేశారు. అందువలన కాంగ్రెస్ అటువంటి చర్యలకు ఇంకా పూనుకోలేదు. రాబోయే రోజుల్లో ఈ కబుల్ శివాలు కానీ లేకపోతే మరొకళ్ళు కానీ ఈ విధమైనటువంటి బహిరంగంగా పార్టీకి నష్టం కలిగించేటువంటి ప్రకటనలు కనుక చేసేట్లయితే వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది అనేటువంటిది నేను చెప్పగలను. అందువల్ల కాంగ్రెస్ చూసినా లేకపోతే బీజేపీ చూసినా, బీజేపీ కూడా అదే, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కనుక వాళ్ళలో అనేక మంది మాట్లాడకుండా ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి బాగానే పనిచేశాడు, మంచి విజయాలు సాధించాడు అని చెప్పినటువంటి గుజరాత్ ముఖ్యమంత్రిని తెల్లవారేసరికి తొలగించేశారు. పోనీ గుజరాత్ ముఖ్యమంత్రిని తొలగించారు, మొత్తం మంత్రులందరినీ తొలగించేశారు. ఉత్తరాఖండ్ లో మరి ముగ్గురు ముఖ్యమంత్రులని ఆరు నెలల్లో ముఖ్యమంత్రులను మార్చేశారు. అందువల్ల బీజేపీ పరిస్థితి కూడా అంత సజావుగా అయితే లేదు. ఎందుకంటే గడిచినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిలినటువంటి ఎదురు దెబ్బల నేపథ్యంలో రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో పటిష్టపరచుకోవాలంటే అది కూడా గతంలో కాంగ్రెస్ ఏవైతే దివాళాకోరు రాజకీయ విధానాలని లేకపోతే పార్టీలో అంతర్గతంగా ఎత్తుగడల్ని అనుసరించిందో అదే ఎత్తుగడల్ని బీజేపీ కూడా ఇప్పుడు అనుసరిస్తూ ఉంది. ఎందుకంటే గుజరాత్ లో బలమైనటువంటి పటేల్ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని ముందుకు తీసుకురావడం కానీ లేకపోతే కర్ణాటకలో ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా సేమ్ గతంలో కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలను ఇప్పుడు అనుసరిస్తూ ఉంది. అందువల్ల కాంగ్రెస్ కూడా గతంలో అనుసరించినటువంటి ఇటువంటి విధానాల వల్లనే అనేక తరగతులకి దూరం అయిందనేటువంటి అంశం ఆ పార్టీ నాయకులకి వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటారు. లేకపోతే భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి అదే రాజకీయ పరిస్థితి పునరావృతం అవుతుంది. అందుకని ఇవాళ దేశంలో బీజేపీ అనేటువంటిది ఆర్థిక రంగంలో ప్రత్యేకంగా మత ఏజెండాను తీసుకొస్తుంది కనుక కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే వామపక్షాలు కానివ్వండి లేదా ప్రజాతంత్ర లౌకిక దేశాన్ని కోరుకునేటువంటి ఏ శక్తులైనా కానీ ఇవాళ భయపడాల్సినటువంటి కాంగ్రెస్ లో ఆ విధమైనటువంటి పరిణామాలను సహించము అని చెప్పేసి సోనియా గాంధీ చెప్పడం ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎస్ ఎస్ జయశ్రీ గారు ఏంటి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది, మోదీ నియంతృత్వ పాలన నుంచి బయటకు రావాలి అంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకొని నిరుద్యోగ సమస్య కానివ్వండి, ఆర్థికంగా అతలాకుతలమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆ దిశగా అందరూ పనిచేయాలనేటువంటి మాట కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చెప్తారు. రెండు మూడు విషయాలు చెప్తానండి. సో మీరు మస్తాన్వల్లి గారు అన్నారు కాంగ్రెస్ స్ట్రెంగ్ గురించి వారు మాట్లాడింది అని అన్నది. రెండవది దామోదర్ రెడ్డి గారు అన్నది, నరసింహ గారు అన్నది డెవలప్మెంట్ లేదు, అసలు ఫార్మర్స్ కి నష్టం జరుగుతుంది ఇలాంటివన్నీ చెప్తున్నారు. తర్వాత మన రావు గారేమో హిందుత్వం గురించి మాట్లాడారు. సో ఇవన్నీ నేను అంటే ఓవరాల్ గా మనం ఇవన్నిటి గురించి మాట్లాడాలంటే ఒక అసలు ఏ పార్టీ పనిచేసినా కూడా దేశం కొరకు పనిచేస్తాం. మన దేశ అభివృద్ధి అన్నది ముఖ్యంగా సెంటర్ పాయింట్ ఎజెండా కానివ్వండి, ఎవరికైనా కూడా దేశము దేశ ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దృష్టిలో చూస్తే మనము డెవలప్మెంట్ ఈ గత 7 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రధానమంత్రిగా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యక్రమాలను తీసుకుంటే ఇప్పుడు వీరు చెప్పిన అంత కూడా స్ట్రెంగ్ అంతా పార్టీ జరిగింది. మా ఇంటర్నల్ గా పార్టీ స్ట్రెంగ్ అవుతుంది అని అంటే అసలు స్ట్రెంగ్ అవడం అని అంటే ఏంటి, మెంబర్షిప్ కానీ పార్టీని ఎన్నో రాష్ట్రాలలో మనము భారతీయ జనతా పార్టీ ఏర్పడడం అన్నది ఎందుకు జరిగింది? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజలకు నచ్చడం వల్ల వచ్చిన సపోర్ట్, అది ఆ సపోర్ట్ అలా దొరికింది అని అంటే ఏ పని చేయకుండా సపోర్ట్ దొరకదు. 1-2 రాష్ట్రాలలో ఊరికే అలా ఆపోజిషన్ కరెక్ట్ లేదు కాబట్టి తీసి వస్తే వస్తుండొచ్చు. ఇన్ని రాష్ట్రాలలో వచ్చింది అని అంటే ఒక మార్పు అని అన్నది ప్రజలు కోరుకుంటున్నారు. ఎలాంటి మార్పు? ఈ 75 సంవత్సరాలలో 7 సంవత్సరాలు తీసేస్తే 68 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ఇంకొక 2 సంవత్సరాలు తీసేస్తే కూడా దగ్గర దగ్గర 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిన దాంట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మనం ఎప్పుడూ ఫస్ట్ అండర్ డెవలప్మెంట్ లో ఉన్నాము, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారు తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, అది ప్రధానమంత్రి గారు బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసేయలేదు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం.
సో మంచి నిర్ణయాలు ఎవరు తీసుకున్నా కూడా అవి ఆహ్వానిస్తారు భారతీయ జనతా పార్టీ. అలా తొక్కేసి ఇప్పుడు సిఏ అనేది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఈ ఫార్మర్స్ బిల్ కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాన్ని అపోజ్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? సో ఇవి తీసుకున్న నిర్ణయాలలో, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మంచి నిర్ణయాలు ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో రిఫార్మ్స్, అంటే దేశం అభివృద్ధి చెందాలని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ఎకనామిక్ రిఫార్మ్స్ రావాలి, మనము సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలి అని అన్నది, అండ్ లోన్స్ లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ ని మనం పక్కకు పెట్టి మేమంతా ప్రజల కొరకు ఈ పని చేస్తున్నాం ఆ పని చేస్తున్నాం అని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఫ్రీ స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి డబ్బులన్నీ కూడా ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుల్ని ప్రజలకు ఫ్రీగా ఇచ్చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం భారతీయ జనతా పార్టీకి రాదు, చేయరు కూడా. సో దాంట్లో ముఖ్యంగా చేసేటివన్నీ కూడా డెవలప్మెంట్ లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఎన్ని వేల కిలోమీటర్స్ మనకి ఇప్పుడు ఈ దశ ఈ 7 ఇయర్స్ లో జరిగింది, తర్వాత అంటే టోటల్ గా 370 ఆర్టికల్ ఎన్ని సంవత్సరాల నుండి దాన్ని పెండింగ్ పెట్టిన ఆర్టికల్ ని తీసేశారు. తర్వాత నిర్ణయాలలో తీసుకుంటే స్వచ్ఛ భారత్, ఇది మొత్తం స్వచ్ఛ భారత్ వల్ల దేశం ఒక రికగ్నిషన్కి వచ్చింది, ఒక టూరిజం డెవలప్మెంట్ కు వచ్చింది. టాయిలెట్స్ కట్టేయడం కానివ్వండి, బయట చేసే ఇవన్నీ కూడా మొత్తం అంటే మహిళలకు ఎంతో దాని ద్వారా వచ్చిన సెక్యూరిటీ అని అన్నది అది అది చాలా పెద్ద విషయం స్వచ్ఛ భారత్ ద్వారా. తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మొత్తము అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ, ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అనేది తీసుకుంటే దీంట్లో మనము ఉద్యోగాలు కల్పించడం ముఖ్యం. జయశ్రీ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఇండస్ట్రీస్ లో వాళ్ళు పెట్టుకుంటున్న కార్యక్రమాలు ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడము, దానికి కావాల్సిన సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా దాంట్లో మ్యాటర్ అవుతుంది. సో దాంట్లో ఒక ఇండస్ట్రీ ఒక యూనిట్ ఒక చిన్న స్మాల్ స్కేల్ యూనిట్ డెవలప్ అయిన ఎంఎస్ఎంఈలను సపోర్ట్ చేశారు. ఎంఎస్ఎంఈ ఒకటి డెవలప్ అయిందంటే దాంట్లో కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ దాన్ని ఎంప్లాయ్మెంట్ కింద కన్వర్ట్ దాన్ని కన్సిడర్ చేయకపోతే అది కరెక్ట్ కాదు. సో మనము ఆ ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ మీద పోతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్నది ఒక స్మాల్ స్కేల్ యూనిట్ కానివ్వండి లార్జ్ స్కేల్ యూనిట్ ద్వారా వచ్చింది అని అంటే అది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ చేసాము, దాని ద్వారా ఈ ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేస్తున్నాము, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వలేదని అన్న మాట రానే రాదు. ఫార్మర్స్ బిల్స్ తీసుకోండి, ఫార్మర్ బిల్ తీసుకుంటే ఫార్మర్ బిల్ నేను ఒక స్వచ్ఛంద సంస్థలో ఒక 20 సంవత్సరాలుగా పనిచేసి ఫార్మర్స్ తో పనిచేస్తున్నాను, వాళ్లకు ఉన్న బెనిఫిట్ అసలు ఈ 3 యాక్ట్ వల్ల చాలా పెద్ద బెనిఫిట్ ఉంటుంది. అది ఊరికే మనము కార్పొరేట్ వాళ్ళకు అప్పగిస్తున్నారు అని అన్నది తప్పు. అంటే రైతు ఎప్పుడు అన్ఎడ్యుకేటెడ్ గానే ఉండాలి, వాడికి ఏ విషయాలు తెలియద్దు, వాడు రైతు వ్యాపారి కావద్దు. ఈ రెండు అనన్న విషయాలు, ఈ రెండు విషయాలను మనము పక్కన పెడతాం. రైతు వ్యాపారి కావద్దు అని అన్న ఆలోచన ఉన్నవాడు ఎవరైనా దీన్ని అపోజ్ చేస్తారు. ఎందుకనంటే అతను వేరే దగ్గర అమ్ముకోవాలి, అమ్ముకోవడానికి నాలెడ్జ్ ఇవ్వండి. వారు కార్పొరేట్ ని వాడు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు నేను స్టాక్ నాకు అవసరం ఉంటే అమ్ముతాను లేకపోతే లేదు అన్న దాంట్లో అది వాళ్ళ నిర్ణయం, రైతు పండించిన పంట తీసుకునే నిర్ణయం వాళ్ళది. అవి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కల్పించాలి కానీ ఊరికే ఆపోజ్ చేయాలి దానికి. వాళ్ళని అంటే ఆ తెలియని తనం ఏదైతే రైతులకు ఉందో అది అలాగే ఉంచి అణచిపెట్టి వాడు ఎడ్యుకేట్ కాకుండా వాళ్ళని తొక్కి పెట్టేసేసి వాడు ఎప్పుడు అలాగే రైతు ఎప్పుడు కూడా అడుకునే ఆడలాగానే ఉండాలి. మనం లోన్ అమౌంట్ ఫ్రీ ఇవ్వాలి, వేవ్ ఆఫ్ చేయాలి, ఎప్పుడు అలాగే నడుస్తూ ఉండాలి. అది అది తప్పు. ఈ ఈ బిల్లుల ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు. అది చదువుకున్న రైతులు వచ్చిన రైతుల పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. దానికి అర్థమవుతుంది 1-2 స్టేట్లు ఎవరికైతే ఈ లాబింగ్ వల్ల వచ్చే నష్టం జరుగుతుందో దాని వల్ల ఈ ఆపోజిషన్ నడుస్తుంది. తప్పితే దాన్ని పెద్దది చేస్తున్నారు మెయిన్ గా, అంటే ఒక మసిపుసి మారేడికాయ చేసి ఆ బిల్లు ఇలా ఉంది అని చెప్పేసి చూపెడుతున్నారు. తప్పితే బిల్లు వల్ల చాలా లాభాలు రైతులకు ఉంటాయి. సో ఇలా ఇది తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ విషయంలో ఎన్ని కారు 5 లక్షల ఇన్సూరెన్స్ అని అన్నది అది అది అంత అంటే నిజంగా అన్ని డిసీజెస్ ని చేసే ఇంక్లూడ్ చేసిన ఆయుష్మాన్ భారత్ అన్నది ఒక హెల్త్ పరంగా చేసింది. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చేశారు, ఎన్నో రిఫార్మ్స్ వచ్చాయి. తర్వాత పవర్ కనెక్షన్స్ ద్వారా పవర్ ఇవ్వడం కానివ్వండి, ఈ రకంగా ఎన్ని తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా అంటే స్పెషల్ గా కోవిడ్ కోవిడ్ సిచ్యుయేషన్ లో మనము మన దేశము నిలదొక్కుకున్నంతగా ఏ దేశము నిలదొక్కుకోలేదు. ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఒక మోర్టాలిటీ పరంగా కానివ్వండి, ఇమ్మీడియట్ సర్వీసెస్ ద్వారా కానివ్వండి, అండ్ స్పెషల్లీ అన్నిటికంటే టాప్ వ్యాక్సినేషన్ ద్వారా. వ్యాక్సినేషన్ మనము ప్రొడక్షన్ చేయడం మొదలుపెట్టి దాన్ని ఆ పర్టికులర్
పీరియడ్ లో ఒక 1 ఇయర్ పీరియడ్ లో వ్యాక్సిన్ తయారు చేయడము, దాన్ని పబ్లిక్ లోకి తీసుకురావడము, 50 దేశాలకు మించిన పరిస్థితులలో మనం ఇప్పుడు 90 crores పైన మనం వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఇది ఇది హిస్టరీలో అంటే మొత్తం భారతదేశ హిస్టరీలోనే మొదటిది, తర్వాత అంతర్జాతీయ రాష్ట్రంలో 50 దేశాలను మించిపోయినప్పుడు. సో ఇలా అంటే ఎక్కడ ఏ క్రైసిస్ వచ్చినా కూడా, అంటే బార్డర్ విషయాలు తీసుకుంటే, బార్డర్లలో మనం చైనాతో కానీ పాకిస్తాన్ తో కానీ మళ్ళీ వాళ్ళు నోరెత్తకుండా చేసే పరిస్థితి మనం తీసుకొచ్చాం. ఇన్ని ఇన్ని కార్యక్రమాలు ఒక భారతదేశ అభివృద్ధి సెక్యూరిటీ పరంగా తీసుకున్నా, ఒక ఆర్థిక పరంగా తీసుకున్నా, ఆరోగ్య పరంగా తీసుకున్నా, విద్యా పరంగా తీసుకున్నా, అన్ని రకాలుగా 7 సంవత్సరాలలో 70-60 సంవత్సరాలలో వాళ్ళు చేయని పనిని మనము ఈ 7 సంవత్సరాలలో ఒక కన్సాలిడేట్ కన్స్ట్రక్టివ్ గా తీసుకుని వస్తున్నాం. ఇకపోతే ఈ తీసుకురావడం ఒకైతే ఇంకా దానికి ఒక ట్యాగ్ వేయడం, ఏంటి హిందుత్వాన్ని అన్నది ట్యాగ్ వేసేసి దాన్ని పార్టీని డైల్యూట్ చేసేసి ఈ సెక్యులర్ అని పెట్టుకున్న కాంగ్రెస్ దాని మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా పార్టీలందరూ కూడా సెక్యులర్ అన్న బ్రాండ్ అది సెక్యులర్. మా పార్టీ కూడా సెక్యులర్, సెక్యులర్ అన్న మేము ఎవరిని ఉన్న వాళ్ళలో సెక్యులర్ లో హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరిని దాన్ని మన 80% ఉన్న హిందువులను వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఎలాంటి థ్రెట్ ఉంది, ఆ థ్రెట్ కొరకు మనము కలిసి ఉండడం అన్నది ఒక ప్రత్యేకమైన ఒక అవసరం ఉంది, రాబోయే కాలానికి ఇది అవసరం ఉంది అని చెప్పేసి అందరూ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏకంగా మాట్లాడుకోవచ్చు, వాళ్ళ పార్టీని వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు, రకరకాలుగా తీసుకోవచ్చు, ఏ ఏ మతాన్ని తీసుకున్నా కూడా వాళ్ళ మతపరమైన మాటలు భాషలు చేసుకోవచ్చు, వాళ్ళ మతపరమైన కార్యకలాపాలు చేసుకోవచ్చు, వాళ్ళ చర్చిలను పెంచుకోవచ్చు, వాళ్ళ మసీదులను పెంచుకోవచ్చు, వాళ్ళ ప్రభువులు చెప్పింది ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు. హిందువుల గురించి మాట్లాడితే తప్పేముంది, దాన్ని ఒక ట్యాగ్ క్రియేట్ చేసేసి అదేదో పెద్ద దేశానికి అగ్నిష్ట గా ఏం చేస్తున్నట్టు ఉన్న 80% ఉన్న ప్రజల కొరకు మేము మాట్లాడుతుంటే దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఉన్న వాళ్ళను హిందువులను క్రిస్టియన్లను దూరం పెట్టేసేసి వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళని ఇంకేదో చేయాలని అన్న మాట మాట్లాడినప్పుడు ఈ ట్యాగ్ పెడితే అర్థమవుతుంది. సో దాన్ని ఊరికే మసిగుసి అది కూడా కరెక్ట్ గా మసిగుసి మారేడుకాయ చేసేసి ఆ హిందువుల గురించి మాట్లాడుతుంటే దాన్ని నెగటివ్ గా క్రియేట్ చేసేసి ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని తప్పితే అక్కడ ఏమాత్రము ఒక న్యాయపరమైన ఆలోచన అన్నది ఎవరికి లేదు. పార్టీ పరంగా లాభం పొందడం అన్నది అది వేరే విషయం, బట్ దేశం గురించి ముందు దేశం తర్వాత పార్టీ. భారతదేశ జనతా పార్టీ ఎప్పుడు కూడా దేశం ముందు తర్వాతనే పార్టీ ఉంటుంది. సో అక్కడ ఎవరిని విడదీసి రూల్ చేయాల్సింది లేదు, ఏ రకంగా కూడా చేయాల్సింది, ఆపోజిషన్ లేకుండా ఉండదు, ఆపోజిషన్ ఉండాల్సిందే, అది మేము కోరుకుంటాం. ఎక్కడైనా మీరున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఆపోజిషన్ లో ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ప్రజలకు అవసరం, దేశానికి అవసరం. కానీ దాన్ని ఒక ట్యాగ్ వేసేసి అలాగే కోటేశ్వరరావు గారు, దామోదర్ ప్రసాద్ గారు, మస్తాన్ వలీ గారు స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ మహా న్యూస్.